రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో యాత్రికులు నిరసన తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు 8:35 బయలుదేరాల్సిన స్పైస్ జెట్ రద్దు కావడంతో ఆందోళన చేపట్టారు. స్పైస్ జెట్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 65 మంది ప్రయాణికులు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. వారి దర్శనార్థం తిరుపతికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్లవలసిన ప్రయాణికులు చిన్నపిల్లలతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెబుతున్నారు. స్పైస్ జెట్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా తమను ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించలేదని చెబుతున్నారు. చిన్నపిల్లలతో పాటు వృద్ధులతో ఉన్న తాము కనీసం బాత్రూంకి వెళ్లాలని చెప్పినా లోపలికి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇనీషియల్గా అసలు ఫ్లైట్ మేము బుక్ చేసుకున్నప్పుడు 4:55 ఫ్లైట్, 4:55 8:35 పోస్ట్పోన్ చేశారు. 8:35 వచ్చాక వాళ్ళు ఫస్ట్ క్యాన్సిల్ అయింది అన్నారు. మీరు వచ్చాక తీసుకెళ్ళారు, ఫ్లైట్ ఉందో లేదో తెలియదు, ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఏం చెప్పండి, మాకైతే మెసేజ్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఎస్ఎంఎస్ రాలేదు, ఏం రాలేదు. ఇక్కడికి వచ్చేదాకా అయితే ఏం తెలియదు, అసలు రీస్కెడ్యూల్ అయిందా క్యాన్సిల్ అయిందా ఏం తెలియదు. కన్ఫర్మ్ చేయట్లేదు క్యాన్సిల్ అయిందా, ఇప్పుడు క్యాన్సిల్ అయిందని కన్ఫర్మ్ చేయట్లేదు, రీస్కెడ్యూల్ చేస్తామని కన్ఫర్మ్ చేయట్లేదు. జస్ట్ వెయిటింగ్ చేయాలి.